हाय सूपर मॉम्स वेलकम टू अवर चैनल वीडियो बेंगलुरु उ बंगारपेट दग्गेट्लो कोटिलिंग देवालयानिकी वेल्लामु अक्कड एला दर्शनं चेसुकुन्नामु अनेदी वीडियोलो मीतो शेर चेसुकुंटानु मा ट्रिप लो इदी लास्ट ट्रिप अने चेप्पोच्चु अंटे इंतकु मुंदु नेनु 5 वीडियोलु चेसानु फस्ट वन वच्चेसी गोल्डन टेंपल सिरिपुरंलो उंदि कदा अदि अक्कड नुंचि मेमु रामेश्वरम केल्लामु रामेश्वरम नुंची मधुर मीनाक्षी की मीनाक्षी नुंची कन्याकुमारी कन्याकुमारी नुंची केरळ अनंत पद्मनाभ स्वामी टेंपल अन्नी चूसुकोनी इप्पुडु लास्ट बंगारपेट की वच्चामु अवन्नी कूडा ओक्कोक्कटि वीडियो चेसी 5 वीडियोलु अप्लोड चेसानु इदी लास्ट वन वीडियो रस्ता मध्यलो टिफिन चेसुकोनी वेल्दामनेसि इक्कड व्यान आगिंटे इक्कड टिफिन चेयडानिकि आगामु ఎందుకంటే అంటే అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి దర్శనం చేసుకునే లోపు లేట్ అవుతుంది కదా తినేసి వెళ్దామని అదే కాక ఈ బెంగళూరులో ఇక్కడ ఫేమస్ ఇవి తట్ట ఇడ్లీ అంటారు ఒక ప్లేట్ మాదిరి ఉంటాయి ఇడ్లీ చూడండి ఎంత ప్లేట్ లాగా ఉంది కదా అంత పెద్ద ఉంటాయి అలాగే వడలు రైస్ ఐటమ్స్ ఎవరికి ఏం కావాలో అది టిఫిన్ చేసి ఇంకా వచ్చేసాము ఇక్కడ చూడండి ఇది ఆటో స్టాండ్ మా లగేజ్లన్నీ ఆటోలో పెట్టేసి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్తున్నాము ఇక్కడ లోపలికి వెళ్ళడానికి టికెట్స్ ఉంది టికెట్ తీసుకొని లోపల లైన్ లో నించున్నాము యాక్చువల్ చెప్పాలంటే వీకెండ్ లో శనివారం ఆదివారం చాలా రష్ ఉంటుందంట మేము వెళ్ళినప్పుడు కొంచెం పరవాలేదు జనాలు ఎక్కడ చూసినా లింగాలే కనిపిస్తున్నాయి ఇది బాగా క్లియర్ గా చూడాలంటే తెలుగు శ్రీ మంజునాథ స్వామి ఫిలిం ఉంది కదా సినిమా అందులో ఈ టెంపుల్ మొత్తం చాలా బాగా చూపించారు తర్వాత ఈ దేవాలయంలో 13 ఉపదేవాలయాలు ఉన్నాయి ఫస్ట్ వన్ వచ్చేసి బ్రహ్మ విష్ణు మహేశ్వర అక్కడ దర్శనం చేసుకొని చాలా బాగా అలంకరించారు ముగ్గుర్ని ఒకే చోట చూసి దర్శనం చేసుకునేది కూడా చాలా మంచి విషయం కదా ఇంకా అదే కాక ఇక్కడ అన్నపూర్ణ దేవాలయం అయ్యప్ప స్వామి దేవాలయం సుబ్రహ్మణ్య స్వామి సతీ సమేతంగా దర్శనం ఇచ్చారు ఇంకా అదే కాక గణపతి దేవాలయం ఆంజనేయ స్వామి దేవాలయం సద్గురు సాయిబాబా మందిరం అక్కడ శనేశ్వరుడి దేవాలయం కూడా ఉంది ఎవరైనా శని గ్రహాలు ఏదైనా దోషం పోవాలంటే అక్కడ హోమాలు గాన చేస్తారు అలాగే అక్కడ పూజ ఎలా చేయాలి దీపం ఎలా పెట్టాలి అనేది పక్కల ఒక పూజా సామాన్ అంగడి కూడా దాని పక్కలే ఉంది ఆ అంగడి వాళ్ళు మాకంతా చెప్తారు ఇక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టుకి దారాలు కడతారు చూడండి కడుతున్నారు శివ పార్వతి అని రెండు దారాలు ఇస్తారు శివుంది ఒకటి పార్వతిది ఒకటని ఈ చెట్టు వచ్చేసి నాగలింగేశ్వర చెట్టు అని చెప్తారు అంటే నాగలింగం పూ పూస్తుందంట అక్కడ మీ కోరికలు ఏదైనా ఉన్నా ఇక్కడ కొనుక్కొని ఇక్కడ కడతారంట చూడండి ఎంత మంది కట్టారో అదే కాక పిల్లలు ఎవరకన్నా లేకుంటారు కదా పిల్లలు కావాలనుకుంటే వాళ్ళు అక్కడ తొట్ల కూడా కట్టారు ఇంకా ఇదే చూడండి మెయిన్ మంజునాథ స్వామి టెంపుల్ లోపల దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది అక్కడ పక్కలే ప్రసాదం కూడా అమ్ముతారు ఇంక ఇది మాకు లాస్ట్ కదా టెంపుల్ ఇక్కడ నుంచి ప్రసాదం తీసుకెళ్తే అందరికీ పంచొచ్చని ఇక్కడ ప్రసాదం కూడా తీసుకున్నాము ఈ లింగాన్ని చూడండి లింగంలోనే అన్ని లింగాలు ఉన్నాయి ఎక్కడ చూసినా లింగాలే కనిపిస్తాయి మాకు వెరైటీ వెరైటీ ఆఫ్ లింగాలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ నాగప్ప గల్లన పూజ చేస్తారు ఇది నాలుగు సైడ్ లింగాలు నాలుగు సైడ్ దర్శనం ఇచ్చేటట్లు ఉన్నాయి దాని తర్వాత సంతోషి మాత గుడి పండురంగ స్వామి గుడి పంచముఖి గణేశన్ గుడి సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామిది గుడి అన్నీ ఇక్కడ చాలా గుడులు ఉన్నాయి దాని తర్వాత వాసవి కన్నికా పరమేశ్వరి టెంపుల్ కూడా చాలా బాగుంది చూడండి అలంకరణ కూడా చాలా నీట్ గా చేశారు రోజు ఇలాగే ఉంటుందంట అలంకరణ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది పెద్ద ఈశ్వరుడు ఇది భారతంలోనే రెండో అతిపెద్ద లింగమని ప్రసిద్ధి చెందింది ఈ నంది కూడా 11 మీటర్లు పొడవు ఉందంట ఈ నంది చాలా ఫేమస్ ఇది చాలా మంది ఇక్కడికి వస్తారు అలాగే ఇక్కడ ఫోటోస్ దిగడానికి ఒక పాయింట్ అని చేశారు మేము అక్కడ నుంచి వస్తున్నాము అక్కడ ఫోటోస్ దిగాక మాకి బయటనే మాకు ప్రింట్ చేసి కూడా ఇస్తారు ఇక్కడ టెంకాయ కొట్టే వాళ్ళు చాలా తక్కువ హారతి చేసే వాళ్ళు చాలా ఎక్కువ ఇది చూడండి కమల్ హాసన్ స్థాపించిన లింగం అంట అలాగే రజనీకాంత్ది చాలా మంది అక్కడ పేర్లు రాశారు ఫోటోలు పెట్టారు ఏమని అడిగితే వాళ్ళు స్థాపించినవి అని చెప్పారు ఇంకా దీపాలు తెచ్చాము కదా మేము అది దీపం పెట్టి హారతి కూడా చేస్తున్నాము
ఇక్కడ హారతి చేసుకొని ఇంకా ముందు అటు సైడ్ కూడా కొన్ని లింగాలు ఉన్నాయి అక్కడ అమ్మవారి అన్ని రూపాలను అలంకరించి ఒక్కొక్క మంటపంలో లాగా పెట్టారు అక్కడ కూడా ఒక ఈశ్వరుడు ఒక నంది ఉంది అక్కడ చూసుకొని అలాగే అన్ని టెంపుల్స్ చూసుకొని కొద్దిసేపు అక్కడే కూర్చున్నాము చూడండి ఎంత బాగా కలసమద చేసి పెట్టారు అలాగే అక్కడ కొన్ని లింగాలు ఉన్నాయి కదా దానికి మా చేతులతోనే 10 రూపాయలు ఇస్తే జలాభిషేకం కూడా చేపిస్తారు ఇంకా అంత దర్శనం చేసుకొని కొద్దిసేపు కూర్చొని ప్రసాదం అంత తినేసి బయటికి వచ్చేసి కొద్దిగా షాపింగ్ చేసాము తర్వాత అక్కడ భోజనం పార్సల్ తీసుకున్నాము మరి రిటర్న్ బెంగళూరు పేటకి వెళ్తున్నాము ఈ ట్రిప్ ని చాలా బాగా చూపించినందుకు విద్య మరి సునీత మీ ఇద్దరికు చాలా చాలా థాంక్యూ సో మచ్ ఈ వీడియో ఇష్టమైతే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీ అభిప్రాయాలను ఏమన్నా ఉంటే తెలియజేయండి ఈ వీడియో చూసినందుకు మీకందరికీ కూడా ధన్యవాదములు